ఒరి ప్రసాద్ నీకు ఈ ముచ్చటరక ఎందారా ఏమోరా నాకైతే ఏం ముచ్చటలేదు ఏమైందిరా ఏవే నీకు ఇంకా తెలియదా ఇంట్లో ఆడిదివన్నటువంటి ఏం తెలుతుందిరా గా సందువన్న సంపద కానీ చిన్న కొడుకు లేడా మెంటకన్నా ఇల్లు కానీ బిడ్డకు అలవాటు అయిందట అందరికి ఐక్యులు పోగానే దాని ఇంత చూస్తాడట అతడట కాదురా అరే ఎవడు ఎవరి కలవాలంటే నీకేందిరా వచ్చిన పని కానీ కదరా అయ్యో వచ్చిన దాన్ని నేనేమన్నా ఆపుతానారా దాని సందాలు అది పోనే పట్టే అయితే అయ్యగానే ఇటు పోతాను ఇక ఎటున్నదిరా ఇంకా పెండకి పోవాలి రెండు తట్టలు అయితే ట్రాక్టర్ డబ్బనింటుంది కాదురా ప్రసాదు దోతాను దోతాను అంటావు ఇటు అత్తనేమో చేతుల చేసుకొని తీసుకొస్తావు అటేమో ఒక్కనే పోతావారా ఏం చేయమంటురా ఏరికి పోయినా పెండ దొరకలేదు మొన్న రెండు రోజులు ఎట్లా తీసుకపోయినా తట్టను అట్టే పట్టుకొచ్చిన వీడు రెండు తట్టలంతా అయితే ట్రాక్టర్ డబ్బా నిండుతుంది అంటాడు నాకేమో అసలుకే సరి లేపా చెప్పక చేయక పోయి పెండజమ వేసుకొని వీడు సిరివంతుడు అయిదాం అనుకుంటాడు నిన్ను సిరివంతుని కానిస్తానరా నేను నువ్వు ఎట్ల పెద్దను అయితే ఓ సూతపో అయిపోయిందిరా రోడ్ పట్టుకొని పోంగ చూడనే చూస్తే మళ్ళీ ఏం పనికైనా మాట ఏమైందే మరి గట్టు పోతే గీయాల లేకపోతాడు ఎవడన్నా నేనేమైనా దుకాణాలకు పోయినా నాటు బయట వచ్చేది అందుకు తోటోళ్ళు ఎంత మంచి పని చేసుకుంటారు నువ్వు గట్టు పోతే గింత సేపు చేయబడుతుంది తోటంతో నాకేం పని నాది నాకే తీర్తలేదు అంటే ఏమి చెప్పుడు మును ఎప్పుడు గింతే నువ్వు లావణ్య తట్ట తీసుకురా పెండ తీసుకొస్తా సరే పెండకాయ పోయి అటే వండకు దొరికిన దొరకకుండా సప్లై కరా సరే అతది సౌజన్య మన పెండ తట్టేడు ఉన్నదే ఏ మావుల కోత నేను తట్ట కావాలంటాను ఇక ప్రసాద్ గాడు రికామ్ లేకుండా పోయి ఎంత మంచిగా పెండ జమ చేసుకుంటాండే ఇక రెండు తట్టలు అయితే ట్రాక్టర్ డబ్బులు అంత అవుతుందట మనదేమో దాంట్లో ఈ సమంతా కూడా కాపాయి వీడు దొంగ పోయినట్టే పోయింది కదా ప్రసాద్గా ప్రసాద్గా ఆగు ఇక్కడో బర్రె ఉన్నది కదా ఏమన్నా వేసిందో దీని చుట్టూ పెండే లేకుండా మొత్తం సాపేసేసిర్రు కదా బర్రే ఇక అటు రోజునే నేను వీడికి ఎందుకు వచ్చినో నీ కెరికే అందరూ మంచిగా లచ్చాధికారులు అవుతారు నేనేమో ఏడేసిన పెండ తట్ట గానే అన్నట్టు నేను ఈయనే ఉన్నా సరే నువ్వే నా మీద దయ చూపాలి పెద్ద పెద్ద పెండకల్లేసి నన్ను పెద్దోని చేయనని మీ బర్రకు నువ్వే చెప్పాలి నీ కట్టమే ఉంచుకొంతి ఆటగా మోపెడంత పచ్చిగడ్డి ఓ తౌడు బత్త ఓ పల్లిపిండి బత్త మా ఎత్త కానీ ఇక నేను పోతా మరి ప్రసాద్ గారు పోవచ్చు మరి ప్రసాద్ ఆగ రాదు ఒక్కటే ఊరుకు ఉరుకుతాను ఎవరు తనవరా ఆయన రా నాకే దొరికింది నాకే దొరికింది నాకే దొరికింది చూసిన వారా ప్రసాద్గా దేవుడు నా అందునే ఉన్నాడు పెండ నాదే బర్రె మంచిగానే తిన్నట్టున్నా పెద్దగానే పెట్టింది కాడి దా ఇంకొక రెండు కళ్ళు అయితే నా తట్ట మొత్తం నింపుతారా ప్రసాద్ బర్రెడిగా ఇక పెండే పెండ
అక్కడ కూడా పెండ కడి ఉంది కదా వీడు చూడక ముందు దాన్ని కూడా ఎత్తుకొని అత్తా అయ్యో భార్య ఇడవనే ఏడ్చిరు కదా ఒక్క పిండకాయ లేకుండా తీసుకుపోయిపో మరి ప్రసాద్గాడు ఏడ పిండ జమ చేస్తాడు ప్రసాద్గా మరి ప్రసాద్గా ఏ కనబడతలేదుగా నా
ఆ పెండల మూతి పెట్టుకొని మా అవతర తీరా సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి నిన్నటి పగమతికి పెట్టుకొని వచ్చావు కాదురా పసాదుగా అరే ఏంట్రా ఇది